నగరవాసుల పార్కింగ్ కష్టాలకి చెక్ పెట్టేందుకు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. జర్మనీ టెక్నాలజీని వినియోగించేందుకు సిద్ధమవుతుంది మెట్రో రైల్. నాంపల్లిలో హెచ్ఎంఆర్కి చెందిన అరై ఎకరంలో హైటెక్నాలజీతో పార్కింగ్ని ఏర్పాటు చేయనున్నారు. నోవమ్ అనే సంస్థ ఇందుకు సంబంధించిన టెండర్లను దక్కించుకుంది. పీపీపీ పద్ధతిలో ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 60 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానుంది. 9 నెలల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవుతుంది. పాత నగరంలో నాంపల్లి ముఖద్వారం ఉంటారు. ఈ నాంపల్లిలో మనము ఇండియాలో ప్రప్రథమంగా హైదరాబాద్కి లేటెస్ట్ టెక్నాలజీ కంప్లీట్లీ ఆటోమేటెడ్ పార్కింగ్ టెక్నాలజీని అంటే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్. ఈ ఇక్కడ మాకు హెచ్ఎంఆర్ఎల్కి చెందినటువంటి 1 ఎకరం స్థలంలో ఒక 2000 స్క్వేర్ మీటర్స్ స్థలం ఉంది. ఈ స్థలంలో మనము ఇక్కడ లేటెస్ట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం అన్నమాట. హైదరాబాద్ పేరు చెప్పగానే పార్కింగ్ సమస్య కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ సమస్యకి చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ అనేక విధాలుగా ప్రయత్నించింది. అయితే ఏ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. తమకున్న 1 ఎకరం స్థలంలో పార్కింగ్ని ఏర్పాటు చేయనున్నారు. నోవమ్ అనే సంస్థ టెండర్లని దక్కించుకుంది. మొత్తం 9 నెలల్లో పూర్తి చేసి ఇవ్వనున్నారు. ప్రాజెక్టు మొత్తం దాదాపు 60 కోట్ల రూపాయలు. మొత్తం 15 అంతస్తుల్లో ఈ పార్కింగ్ భవనం ఏర్పాటు కానుంది. మా విజన్ ఒక ప్రాజెక్టులో కన్వర్ట్ చేసి ప్రాజెక్టు ఖర్చు చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పినట్టు ఈ 15 అంతస్తుల బిల్డింగ్ 250 కార్లు, సుమారుగా 150 నుంచి 200 2-వీలర్లకి ఇక్కడ పార్కింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ప్రాజెక్టు ఎవరైనా ఫస్ట్ టైం డ్రైవ్ చేసేవాళ్ళు కూడా ఉంచి ఇక్కడ పార్క్ చేసేటట్టుగా ఈ పార్కింగ్ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది. ఇందులో 3 ఫ్లోర్లు సెల్లార్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 10 ఫ్లోర్లు కార్ల పార్కింగ్కి వినియోగిస్తుండగా మిగతా స్థలాన్ని కమర్షియల్ కోసం వాడుకోనున్నారు. జర్మనీకి సంబంధించిన ప్యాలెస్ పార్కింగ్ సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. 250 కార్లతో పాటు దాదాపు 100కు పైగా బైకులని ఇక్కడ పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. 360 డిగ్రీల కోణంలో కార్లని పార్క్ చేస్తారు. కార్ల పార్కింగ్ కోసం ఇక్కడ డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్గా పార్కింగ్ చేయవచ్చు. స్మార్ట్ కార్డ్ లేదా యాప్ లేదా క్యాష్ ద్వారా వీటిని పార్క్ చేసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. విద్యుత్కి ఇబ్బంది లేకుండా సోలార్తో పాటు విండ్ పవర్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 5 వాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు. తెలంగాణ సీఎస్ జోషి ఇందుకు సంబంధించిన భూమి పూజను చేశారు. నాంపల్లి అంటే పాతబస్తీ కిందికి వస్తుందని, ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణంతో నాంపల్లి మోడర్న్ సిటీగా మారుతుందన్నారు సీఎస్ ఎస్కే జోషి. కేవలం పార్కింగ్ కి మాత్రమే కాకుండా పాతబస్తీకి సంబంధించిన షాపింగ్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామంటున్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రస్తుతం ఈ ఒక్క దాంట్లో ప్రారంభమైన పనులు త్వరలో నగరంలోని మరో 40 ప్రాంతాల్లో ప్రారంభం అవనున్నాయి.